వైద్యం పేరిట ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ఒక కామెడీగా మార్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా వందనం, అభివందనం. ప్రజాసేవలో మౌలిక సదుపాయమైనటువంటి వైద్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ ప్రభుత్వం అని నిస్సందేహంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఈరోజు వచ్చింది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు 4 ఏళ్ల పాలనలో ఎందుకు మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్లక్ష్యం చేశారు? ఎంసీహెచ్ హాస్పిటల్లో గైనకాలజిస్టులను కనీసం నియమించుకోలేనటువంటి పరిస్థితి, ఎంసీహెచ్లో అవసరమైనటువంటి పీడియాట్రిషియన్స్ని నియమించుకోలేనటువంటి పరిస్థితి, అంతేకాకుండా రిఫరల్ హాస్పిటల్స్ అన్నిటి కూడా నిరుపయోగం చేసినటువంటి పరిస్థితి, పిఎస్సీలు ఉన్నాయా లేవా అనే భావన కలిగేటువంటి పరిస్థితి, ఒకవేళ ఉంటే అక్కడ డాక్టర్ల కొరత, నర్సుల కొరత, అదేవిధంగా సిహెచ్సిల్లో కూడా ఇదే రకమైనటువంటి సమస్యలు. ఇవాళ గాజు గోడ్డకి నోచుకోలేనటువంటి పిఎస్సీలు సిహెచ్సిలు కొన్ని వందలు వేలు ఉన్నాయని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నాను, ఎందుకు కామెడీ అంటున్నానంటే, మీరు 2875 మంది డాక్టర్లతో 5 కోట్ల ప్రజల్ని కాపాడాలి అని, వైద్యం అందించాలని చెప్పి, ప్రివెంటివ్ కేర్ తీసుకుంటున్నానని చెప్పి మీరు చెప్పే మాటలు నీటి మూటలుగా మారిపోతున్నాయని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. ఏ రకంగా మీరు వైద్యాన్ని అందించగలరు? ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ దగ్గర ఉంది? ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరే సరిపోవటం లేదని చెప్పి ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ, జిఎన్ఎంలు కానీ, నర్సింగ్ ప్యాటర్న్ కానీ, లేకపోతే టీచింగ్ ప్యాటర్న్ కానీ, లేకపోతే డాక్టర్స్ ప్యాటర్న్ కానీ, 5 కోట్ల మంది ప్రజానీకానికి సరిపోవట్లేదు అని చెప్పి మనం ఆరోగ్యశ్రీని ప్రైవేటు ఆసుపత్రులకు కూడా మనం ఇచ్చిన సందర్భాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఆ ఆరోగ్యశ్రీని నేను చాలా ఎక్కువ వ్యాధులకి అవకాశం